फ्रेंड्स वेलकम टू अवर चैनल बोना क्रिएशंस नेनु ई रोजु वीडियोलो मीकु प्रिंसेस कट विथ बोट नेक अनेदि एला कट चेसुकोवालनेदि चूपिस्तानंडि अदे विधंगा मीरु फस्ट टाइम मन चैनल नि चूस्तुन्नट्लयिते सब्स्क्राइब चेसुकोनि पक्कने उन्न बेल ऐकान नि क्लिक चेयंडि वीडियो अनेदि स्किप चेयकुंडा चूडंडि स्किप चेसि चूसारंटे असलु अर्थं कादु ओके फ्रेंड्स मनं वेल्लिपोदामा कटिंग चेसुकोवडानिकि ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎంత క్లియర్గా చూడగలిగితే అంతే క్లియర్గా అర్థమవుతుందండి. స్కిప్ చేసి చూసారంటే అసలు అర్థం కాదు. ఈరోజు మనము ప్రిన్సెస్ కట్ విత్ బోట్ నెక్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. దానికోసం మనము లెంగ్త్ విడ్త్ అన్నది ఫస్ట్ ఎంత తీసుకోవాలో చూద్దామండి. ఈ బ్లౌజ్ రెడీ లెంగ్త్ వచ్చి 14½ ఉందండి. నేను వితౌట్ షేప్ బెల్ట్ గురించి చూపిస్తున్నానండి. వితౌట్ షేప్ బెల్ట్ అండి ఈ బ్లౌజ్ చూడండి. రెడీ 14½ ఉంటే వాళ్ళ బ్లౌజ్ మెజర్మెంట్ మనము ఎక్స్ట్రా ఖర్చుల కోసము 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుందండి. 15½కి ఒక మార్క్ అనేది వేసుకుందామండి. ఇది వితౌట్ షేప్ బెల్ట్ అండి కాబట్టి మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది ఖర్చుల కోసము. అదేవిధంగా ఇవతల వైపు కూడా 15½కి ఒక మార్క్ వేసుకుందామండి. నేను ఇప్పుడు 36 సైజ్ బ్లౌజ్ గురించి చెప్తున్నానండి. 36 లో నాలుగో భాగం వచ్చి 9 ఇంచీలు. 9 ఇంచీలకి 2 ఇంచీలు ఎక్స్ట్రా ఖర్చుల కోసం తీసుకోవాలండి. చూడండి మనకి విడ్త్ అన్నది ఇప్పుడు 11 ఇంచీలకి మార్క్ చేసుకోవాలండి. చూడండి 11 ఇంచీలకి మార్క్ చేస్తున్నాను. నేను బ్యాక్ పార్ట్ చూపిస్తున్నానండి ఇప్పుడు మీకు. చూడండి క్లాత్ అనేది ఇలా డబుల్ ఫోల్డింగ్ లో వేసుకున్నాను. మన స్కేల్ తీసుకునేసి 15½ కి మార్క్ వేసుకున్నాం కదండి. ఆ రెండు మార్కుల్ని కలిపేసుకుందాం స్ట్రైట్ రావడం కోసము. మనకి బోట్ నెక్ అనే పాటికి నెక్ షోల్డర్ అనేవి చేంజెస్ వస్తాయండి. ఈ మెజర్మెంట్కి రెడీ షోల్డర్ వచ్చి 14½ అండి. 14 ఇంచెస్ రెడీ షోల్డరు. చూడండి రెడీ షోల్డర్ వచ్చి 14 ఇంచెస్. మనకి క్లాత్ ఫోల్డింగ్లో ఉంది కాబట్టి 7 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. చూడండి 7 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. షోల్డర్ రెడీ షోల్డర్ వచ్చి 14 ఇంచెస్. మనకి ఇక్కడ ఫోల్డింగ్లో ఉంది కాబట్టి 7 ఇంచెస్ తీసుకుంటున్నానండి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం తీసుకున్నాము. ఎక్స్ట్రా ఖర్చుల కోసం 1/2 ఇంచ్ తీసుకోవాలండి. టోటల్గా 7½ తీసుకున్నాము. ఇప్పుడు మనం హార్మోల్ డౌన్ అనేది చూద్దాము. హార్మోల్ డౌన్ వచ్చి 7 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. చూడండి 7 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాం. చూడండి షోల్డర్ దగ్గర మనము 7½ మార్క్ చేసాం కదండి. హార్మోల్ డౌను 7 ఇంచెస్ దగ్గరకు వచ్చేపాటికి 7 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే మనకి రింకల్స్ అనేది రాకుండా క్లీన్గా కూర్చుంటుందండి హార్మోల్ దగ్గర. చూడండి ఇలా 1/2 ఇంచ్ డిఫరెన్స్తో తీసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని బాక్స్ వేసేసుకుందాము. ఇప్పుడు నేను హార్మోల్ సైడ్ నుంచి అండి, చూడండి హార్మోల్ సైడ్ నుంచి 2½ ఇంచ్కి మార్క్ వేస్తున్నానండి. హార్మోల్ సైడ్ నుంచి అండి, నెక్ సైడ్ నుంచి కాదు. ఇప్పుడు నేను నెక్ డౌన్ కోసం 3½ ఇంచీల దగ్గర ఒక మార్క్ వేస్తున్నాను. 3½ ఇంచీల దగ్గర ఒక మార్క్ వేసానండి. చూడండి పైన 5 ఇంచెస్ ఉంది కదా, కింద కూడా 5 వచ్చే విధంగా చూసుకొని ఒక బాక్స్ అనేది వేసుకుందాము క్రాస్ లేకుండా. చూడండి హార్మోల్ దగ్గర కరువు తీసుకోవడం కోసం 1½ ఇంచ్ దగ్గర ఒక మార్క్ వేసుకుందాము. ఇలా కరువు తీసుకుందామండి. 1½ ఇంచ్కి మార్క్ వేసుకున్నాం కదా,
1/2 ఇంచ్ దగ్గరికి ఒక కర్వ్ అనేది గీసుకుందాం అండి ఇలా షేప్ గీసుకుందాము ఇది బ్యాక్ పార్ట్ అండి బోట్ నెక్ అనేది వేస్తున్నాను చూడండి బోట్ నెక్ షేప్ వేస్తున్నాను దీనికి డ్రాప్ నెక్ కూడా డ్రాప్ కూడా వేసి చూపిస్తున్నానండి బ్యాక్ డిప్ ఎంత ఉందో చూసుకునేసి డ్రాప్ అనేది డ్రా చేసుకుందాము చూడండి బ్యాక్ డిప్ అనేది 10.5 ఉండండి 10.5 దగ్గర ఒక మార్క్ వేసుకునేసి ఇప్పుడు మనం బోట్ నెక్ ఇక్కడ షేప్ వేసుకున్నాం కదండి ఈ షేప్ దగ్గర నుంచి ఒక డ్రాప్ అనేది డ్రా చేసుకుందామండి ఇలా డ్రాప్ అనేది డ్రా చేసుకుందాము నేను నెక్ కట్ చేయట్లేదండి అలాగే టర్న్ అవుట్ చేయడం ఎలాగో చూపిస్తాను నేను ఇది కాబట్టి నేను నెక్ కట్ చేయట్లేదు హార్మోల్ అనేది కట్ చేసుకుందాము ఇప్పుడు హార్మోల్ అనేది వాళ్ళకి 15 ఉందండి 15 వస్తుందా చూద్దాము 15 లో సగం అంటే 7.5 రావాలండి మనకి చూద్దాము ఇప్పుడు చెస్ట్ వచ్చి 9 కదండి చూడండి 9 ఇంచెస్ దగ్గర మార్క్ వేస్తున్నాను చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి హార్మోల్ కి ఒక 1/2 ఇంచ్ కి ఇలా డౌన్ తీసుకొని ఇలా మార్క్ చేసుకుందాం అండి క్రాస్ గా చూడండి ఇలా క్రాస్ తీసుకోవాలి ఇలా క్రాస్ తీసుకుంటే మనకి షోల్డర్ దగ్గర రింకల్స్ అనేవి రావండి ఇప్పుడు మనకి ఇది 7.5 వస్తుందా ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి పర్ఫెక్ట్ గా 7.5 వచ్చేసింది మనకి 7.5 అన్నది వచ్చేసిందండి ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుందామండి చూడండి షోల్డర్ దగ్గర నుంచి కొంచెం క్రాస్ కట్ చూడండి ఇప్పుడు నేను బ్యాక్ పీస్ నుంచి ఫ్రంట్ కట్ చేస్తున్నాను ఫ్రంట్ కు బ్యాక్ కు తేడాలే ఉండవండి ఎందుకోసం అంటే మనము వితౌట్ పట్టి పీస్ వేస్తున్నాం కదండి మనకి ఫ్రంట్ టు బ్యాక్ కి ఏం తేడా రాదండి లెంగ్త్ లో వితౌట్ పట్టి పీస్ కాబట్టి పెద్దగా తేడా ఏమీ రాదండి ఫ్రంట్ కి బ్యాక్ లెంగ్త్ లో చూడండి బ్యాక్ ఎంత ఉందో ఫ్రంట్ కూడా అంతే తీసుకుంటున్నానండి మనకి షేప్ బెల్ట్ ఉన్నట్లయితే చేంజెస్ వస్తుంది షేప్ బెల్ట్ లేదు కాబట్టి రెండు సేమ్ తీసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇక్కడ బ్యాక్ కన్నా చూడండి ఇక్కడ నేను ఫ్రంట్ క్లోజ్ ఉన్న సైడ్ ఉంచుకున్నానండి చూడండి ఫ్రంట్ అన్నది క్లోజ్ లో ఉంచుకోండి ఎందుకంటే ఫ్రంట్ క్లోజ్ బ్యాక్ హుక్స్ కాబట్టి బ్యాక్ హుక్స్ బ్యాక్ కన్నా ఫ్రంట్ అన్నది 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నామండి ఎందుకంటే మనకు ఖర్చుల కోసము 1 ఇంచ్ ఎక్స్ట్రా కావాలండి బ్యాక్ పీస్ తీసేస్తామండి ఇప్పుడు నేను నెక్ డీప్ తీస్తున్నానండి బ్యాక్లో 3.5 తీసుకున్నాను కదండి కానీ ఇక్కడ ఫ్రంట్కి 4 తీసుకుంటున్నానండి 1/2 ఇంచ్ డౌన్ చేసి ఇక్కడ 5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలండి బ్యాక్లో 5 ఇంచెస్ తీసుకున్నాం కదా ఫ్రంట్లో కూడా 5 ఇంచెస్ తీసుకోవాలి డీప్ మాత్రం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నానండి ఫ్రంట్ డీప్ అన్నది బ్యాక్ డీప్ కన్నా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఇలా నెక్ డ్రా చేసుకోండి బో షేప్ వచ్చే విధంగా ఇప్పుడు మనం హార్మోల్ షేప్ తీసుకుందామండి ఫ్రంట్ షేప్ ఫ్రంట్ క్లోత్ అనేది తీసుకుందామండి చూడండి ఇలా స్ట్రైట్ లైన్ వేసేసుకుని ఇప్పుడు మనము ఈ షేప్ అన్నది తీసుకుందామండి ఫ్రంట్ షేప్ అన్నది తీసుకుంటాం కదా తీసుకుందామండి 1.5 తీసుకున్నాం కదండి ఇప్పుడు మనం
मुफी तग्गी तीसुकुन्नामंडि चूडंडि ఈ షేప్ అన్నది పైన నుంచి కొంచెం క్రాస్ గా తీసుకున్నాం అంటే లూజ్ రాకుండా ఉంటుందండి చూడండి పైన నుంచి కొంచెం లోపలికిండి అలా తీసుకున్నాం అంటే మనకి ఫ్రంట్ దగ్గర రింకల్స్ రాకుండా ఉంటుందండి ఈ ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేసుకున్నామండి చూడండి చూడండి ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేసాను కదా బ్యాక్ కన్నా ఫ్రంట్ అనేది 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నామండి ఫ్రంట్ లోత్ తీసుకుందామండి ఇప్పుడు ఫ్రంట్ లోత్ అన్నది ఇలా చూడండి కొంచెం లోపలికి ఇలా కట్ చేసుకుందాము प्रिंसेस कट एला चूदा इपड़ नेक कटी ने मन मामूल प्रिंसेस कट कोसम तेड़ उदी चूँगी मनमु डाट कोसम मूड मुफ्त इंच मार्क वस्तम कदमी अदे विधा मूड मुफ्त इंच की मार्क वेक दाखिल स्ट्रईट पैन चूँगी मार्क स्ट्रईट चेस्ट लूज कोसम टेन एंड हाफ दगर मार्क वेक टेन एंड हाफ दगर मार्क उ मूड मुफ इंचे वस्तु इपड़ मन डाट्स कोसम यह मूड मुफ इंच नीचे पाइंच अवतल वेप रेवल वेसकटा कदमी इधर पा वेक सरपोमी वन इंच वेसकना सरपोदी ने वन इंच वे चूप्तना चूँ मार्क दी इला क्रास् डॉट मार्क अने कलपेक ఇలా కలిపేసుకున్నాము ఇప్పుడు చూడండి హార్మోల్ దగ్గర హార్మోల్ డాట్ ఉంది కదండి ఆ డాట్ కి మార్క్ వేసుకుంటున్నాను అదే విధంగా ఇక్కడ చూడండి హార్మోల్ డాట్ పెడతాం కదండి మనం క్వార్టర్ ఇంచ్ అది మనం ఇలా మార్క్ డ్రా చేసుకున్నాం చూడండి క్వార్టర్ ఇంచ్ కి ఇవితల ఆ మార్క్ కి ఇవతల వైపు క్వార్టర్ ఇంచ్ అవతల వైపు క్వార్టర్ ఇంచ్ వచ్చే విధంగా ఇలా మనం డాట్ ఏదైతే పడతామో అదే విధంగా మార్క్ అనేది చేసుకుందామండి చూడండి ఇప్పుడు మీకు అర్థం అవడం కోసం ఇంకొకసారి చెప్తాను చూడండి చూడండి 3.5 ఇంచ్ కి మనం మార్క్ వేసుకుంటాం కదండి సేమ్ అలాగే వేసుకోవాలి ఆ మార్కుకు స్ట్రైట్ గా పైన నుంచి చెస్ట్ లూజ్ కోసం 16 ఇంచుల దగ్గర ఒక మార్క్ అనేది వేసుకోవాలండి ఇప్పుడు మనము ఆ 3.5 ఇంచుకి వేసుకున్న మార్కుకి అటు వైపు 1 ఇంచ్ ఇటు వైపు 1 ఇంచ్ వచ్చే విధంగా మార్క్ వేసుకొని 16 ఇంచుకి వేసుకున్న మార్క్ దగ్గరికి కలిపేసుకోవాలండి ఈ హార్మోల్ మార్క్ అనేది 1/4 ఇంచ్ అటు వైపు ఇటు వైపు ఉంచి మార్క్ వేసుకున్నాం కదండి హార్మోల్ డాట్ క్లియర్ గా గమనించండి నే మార్క్ వేసింది చూడండి నేను ఇక్కడ ఈ డాట్ పాయింట్ అన్నది కట్ చేసి తీసేస్తున్నాను చూడండి హార్మోల్ దగ్గరికి వచ్చేపటికి కూడా నేను ఈ క్వార్టర్ ఇంచ్ ఎక్స్ట్రా అన్నది చూడండి ఇక్కడ క్వార్టర్ ఇంచ్ ఎక్స్ట్రా అండి మనం డాట్ ఏదైతే పడతామో అదే షేప్ లో మార్క్ డ్రా చేసుకొనేసి ఆ డాట్ ని కట్ చేసేయాలండి చూడండి 1/2 ఇంచ్ ఈ షేప్ అనేది కట్ చేసుకోవాలండి ఇలా వచ్చేసింది చూడండి ఈ డాట్ పట్టే క్లాత్ తీసేస్తున్నాను
అదే విధంగా ఇక్కడ కింద కూడా మనం డాట్ పట్టే క్లాత్ ని తీసేస్తున్నానండి చూడండి ప్రిన్సెస్ కట్ అనేది కట్ చేసుకున్నాము ఇప్పుడు నేను స్లీవ్ కటింగ్ చూపిస్తున్నానండి మనకు విడ్తో వచ్చి 7 ఇంచులు రెడీ ఉండండి 2 ఇంచులు కచ్చుల కోసం కావాలి 9 ఇంచులు కావాలండి ఇలా 4 ఫోల్డింగ్ లో వేసుకున్నప్పుడు నాకు 9 ఇంచెస్ రావట్లేదండి కాబట్టి ఇలా కొంచెం పైన కొంచెం తగ్గించి ఉంచుకున్నాను ఇది ఎక్స్ట్రా పీస్ కట్టుకోవొచ్చండి ఎక్స్ట్రా పీస్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు అందుకోసం ఇలా ఫోల్డింగ్ చేశాను లెంగ్త్ రెడీ లెంగ్త్ వచ్చి 10 అండ్ హాఫ్ అండి 11 అండ్ హాఫ్ తీసుకుంటున్నానండి 1 ఇంచ్ ఎక్స్ట్రా కచ్చులు చేర్చి చూడండి 10 అండ్ హాఫ్ రెడీ 1 ఇంచ్ ఎక్స్ట్రా కచ్చుల కోసండి ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి మీకు 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుందండి ఇటువైపు కూడా 11 అండ్ హాఫ్ ఒక మార్క్ వేసుకుందామండి స్కేల్తే రెండు మార్కుల్ని కలిపేసుకుందాము ఇది ఎల్బో స్లీవ్ అండి చూడండి మనము షేప్ కోసము ఈ షేప్ తీసుకోవడం కోసము హార్మోల్ డౌన్ అనేది హార్మోల్ డౌన్ కోసము చూడండి హార్మోల్ డౌన్ కోసము ఒక 3 అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ వేస్తున్నానండి చూడండి ఇలా షేప్ డ్రా చేసుకుందాము ఇలా షేప్ డ్రా చేసుకోవాలండి ఇప్పుడు మనం ఫ్రంట్ కోసము సెకండ్ షేప్ అనేది తీసుకుందాము తీసేసుకుందామండి ఇప్పుడు స్లీవ్ కట్ చేసుకుందామండి మనం చూడండి ఫస్ట్ పైన మార్క్ కట్ చేస్తున్నానండి లోపల మార్క్ కాదు పైన ఉన్న మార్కికి కట్ చేస్తున్నాను ఇప్పుడు మనం ఫ్రంట్ షేప్ కి సో సెకండ్ మార్క్ కట్ చేద్దామండి ఫ్రంట్ షేప్ కోసము సెకండ్ మార్క్ కి చూడండి 4 ఫోల్డింగ్ లో ఉంది కింద రెండు పీసులు వదిలిపెట్టి నేను పైన ఉన్న దాన్ని మాత్రం కట్ చేస్తున్నానండి మొత్తంగా కట్ చేసేయబోతారు చూడండి కింద రెండు పీసులు వదిలిపెట్టి కట్ చేశాను సెంటర్ కి ఒక కచ్చు పెట్టుకుందాము ఫ్రంట్ షేప్ తీసామన్న దానికి గుర్తు కోసం ఇక్కడ ఒక కచ్చు పెట్టుకుందామండి మనం ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ బాడీ పైన ఉంచేసి కటింగ్ అనేది చేసుకుందామండి చూడండి ఇప్పుడు బాడీ పీస్ కట్ చేసుకుందామండి లైనింగ్ పీస్ ఉంచుకొని చూడండి ఫ్రంట్ క్లోజ్ కాబట్టి చూడండి క్లోజ్ ఉన్న సైడే ఉంచుకోవాలి ఫ్రంట్ క్లోజ్ క్లోజ్ ఉన్న సైడే ఉంచుకోవాలండి ఓపెన్ ఉన్న సైడ్ ఉంచుకోకండి మనకి బ్యాక్ హుక్స్ కాబట్టి ఫ్రంట్ క్లోజ్ ఉన్న సైడే ఉంచుకోవాలి స్లీవ్స్ బ్యాక్ అండి ఎక్స్ట్రా హాఫ్ అన్ ఇంచ్ ఉంచి ఇది కట్ చేసేసుకుందామండి చూడండి బాడీ పీస్ పైన లైనింగ్ పీస్ ఉంచుకొని ఎక్స్ట్రా హాఫ్ అన్ ఇంచ్ వదిలిపెట్టి ఇలా కట్ చేసేసుకున్నామండి ఇప్పుడు మనం ఎక్స్ట్రా పీస్ అన్ని తీసేస్తామండి చూడండి స్లీవ్ ఫ్రంట్ పార్ట్ అండి బ్యాక్ ఇలా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వదిలిపెట్టి కట్ చేసుకోవాలండి ఇప్పుడు మనకి కటింగ్ ప్రిన్సెస్ కటింగ్ విత్ బోట్ నెక్ అనేది కటింగ్ అయితే చేసేసుకున్నామండి స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్